హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఈ గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారండి. ఇంకా ఏ ఏ పోస్టులు మిగిలి ఉన్నాయి, మహిళా పోలీస్ జాబ్స్ ఇంకా మిగిలిన్నాయా, డిజిటల్ అసిస్టెంట్ చాలా జాబ్స్ మిగిలి ఉండిపోయాయి కదా సార్, మేము దానికి ఎలిజిబుల్ అవుతామా, మాకు కాల్ లెటర్ వస్తుందా అని చాలా డౌట్స్ అయితే మాకు అడగడం జరిగింది. దానికి వాళ్ళందరికీ సమాధానంగానే ఈ వీడియో చేయడం జరుగుతుందండి. అయితే మనం ఈ వీడియోలో రీసెంట్గా జరిగినటువంటి ఈ తూర్పుగోదావరిలో ఈ గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అయితే కంప్లీట్ అయ్యిందని అధికారులు మనకు రీసెంట్గా న్యూస్ ఎడిషన్లో అయితే మనకు ఒక ప్రకటన చేయడం జరిగిందండి. దీనికి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఈ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని పోస్టులు భర్తీ అయ్యాయి, ఇంకా ఎన్ని పోస్టులు మిగిలిపోయి ఏ ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు మిగిలాయి అనే విషయం అయితే ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందామండి. అంతకుముందు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మేము మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని న్యూస్ పేపర్స్ని చదివి అందులో ఏదైతే బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించడం జరుగుతుంది. అందుకుగాను మేము మిమ్మల్ని కోరుకునేది ఒకటేనండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీరు మేము చేసే ప్రతి వీడియో మీరు తప్పకుండా మిస్ కాకుండా చూడగలరండి. ఎందుకంటే మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ అయితే మీకు 100% యూజ్ అవుతుందండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదే వీలైతే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇంకా లేట్ చేయడం ఎందుకంటే మనం వీడియోలోకి వెళ్ళి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం ఒకసారి చూసేద్దామండి. లెట్స్ గో. ఇక్కడ చూడండి, ఒక ఆర్టికల్ అయితే మనకు ఈ పేపర్లో రావడం జరిగింది. దీనికి సంబంధించినమాట వార్డు సచివాలయం ఉద్యోగానికి అయితే ఎన్ని పోస్టులు భర్తీ అయినాయి, ఎన్ని పోస్టులకి మంజూరు అయినవి మనకి వివరంగా ఇచ్చారండి. సచివాలయ ఉద్యోగాల్లో 12,265 పోస్టులు అయితే ఈ తూర్పుగోదావరి జిల్లాకి అయితే మంజూరు చేయడం జరిగింది. అయితే ఇందులో అన్ని పోస్టులు భర్తీ చేయగా మిగిలిపోయిన పోస్టులు అయితే 15,047 ఉద్యోగాలు అయితే మిగిలిపోయాయండి. ఈ నోటిఫికేషన్కి ప్రభుత్వానికి అంటే ఈ మిగిలిన పోస్టుల వివరాలు అయితే ప్రభుత్వానికి అయితే అధికారులు పంపడం జరిగింది. తద్వారా గవర్నమెంట్ అనేది ఎటువంటి డిసిషన్ తీసుకుంటుందో మనం వేచి చూడాలండి. ఎందుకంటే ఈ 15,047 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలా లేదా అనే విషయం అయితే గవర్నమెంట్ స్పష్టం చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మన ఇక్కడ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ అనమాట పోస్టులు అయితే 314 అయితే మంజూరు చేశారండి. అదే వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ అయితే 316, ఎనిమిటీస్ సెక్రటరీ 300, ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వచ్చి 316 అండి, అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ వచ్చి 252 పోస్టులు అయితే మంజూరు చేయడం జరిగింది. అయితే శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ 294 పోస్టులు అయితే ఈ తూర్పుగోదావరి జిల్లాకి అయితే మంజూరు చేయడం జరిగింది. అయితే వీటిలో 1681 పోస్టులు ఆల్రెడీ భర్తీ అయిపోయండి. ఈ అన్ని విభాగాల్లో కలుపుకొని 111 పోస్టులు అయితే మిగిలిపోయాయని అధికారులు అయితే మనకు స్పష్టం చేశారు. అయితే ఈ మొత్తం ఈ గ్రామ మరియు వార్డు సచివాలయం సంబంధించిన మిగిలిపోయిన పోస్టు గురించి అయితే గవర్నమెంట్ ఒక గుడ్ డిసిషన్ తీసుకుందని మనం ఆశిద్దాం. ఇక మనం గ్రామ సచివాలయానికి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఆ ఇన్ఫర్మేషన్ కూడా చూద్దామండి. ఇక్కడ మనం ఉన్నటువంటి డేటాను మనం విశ్లేషిస్తే మనకు తెలుస్తుందండి ఈ ఉద్యోగ హోదా ఏంటి, నెక్స్ట్ సంబంధిత శాఖ మంజూరైన పోస్టులు, భర్తీ చేసిన పోస్టులు, మిగిలిపోయిన పోస్టులు అని చూసుకుందామండి. ఇక్కడ పంచాయతీ కార్యదర్శి అంటే గ్రేడ్ 5 వచ్చి ఈ అంటే ఈ తూర్పుగోదావరి జిల్లాకి 742 పోస్టులు మంజూరు అవగా ఇప్పటివరకు అయితే భర్తీ చేసినట్టు 739 అండి. మిగిలిపోయిన పోస్టులు అయితే ఓన్లీ కేవలం 3 పోస్టులు అయితే మిగిలిపోయి నెక్స్ట్ ఏఎన్ఎం వచ్చి అనమాట 1271 పోస్టులు ఈ జిల్లాలో ఉండగనమాట. 1198 మంది మాత్రమే భర్తీ చేయడం జరిగిందండి. మిగిలిన 73 పోస్టులు అయితే మిగిలిపోయి వెటర్నరీ అసిస్టెంట్ అంటే ఈయన పశు సంవర్ధక శాఖ సెక్రటరీ అసిస్టెంట్ అనమాట ఉంటారండి. ఈ పోస్టులు అయితే తూర్పుగోదావరి జిల్లాకి 1012 అనమాట మంజూరు అవ్వగనమాట. ఇంతవరకు 549 పోస్టులు మాత్రమే భర్తీ చేశారండి. ఇంకా మిగిలిన పోస్టులు అయితే 463 అయితే మిగిలిపోయి వీటికి సంబంధించి
గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనో మనం వెయిట్ చేద్దామండి. ఎందుకంటే చాలా ఈ పోస్టులకైతే జాబులు ఎక్కువ ఉన్నాయండి, కానీ అర్హత గల అభ్యర్థి లేకపోవడం వల్ల చాలా సంఖ్యలు అనమాట ఇవి ఉద్యోగాలు అయితే మిగిలిపోవడం జరిగింది. తర్వాత మనం చూసుకున్నట్లయితే మత్స్య సహాయకులు ఇవి అనమాట ఈ తూర్పుగోదావరి జిల్లాకి 98 పోస్టులు కేటాయించగా ఇంతవరకు అయితే 87 పోస్టులు అయితే భర్తీ అయినాయి, ఇంకా 11 పోస్టులు మిగిలిపోయాయి. అదే ఉద్యానవన సహాయకులు వచ్చే 411 పోస్టులు మంజూరు చేయగా 278 అయితే ఇప్పటివరకు భర్తీ చేశారండి, ఇంకా 163 పోస్టులు అయితే మిగిలిపోయాయి. వ్యవసాయ సహాయకులు గ్రేడ్ 2 అండి, వీళ్ళకి ఈ పోస్టులు అయితే 818 పోస్టులు అయితే మంజూరు చేశారు. మిగిలిన అంటే ఇప్పటివరకు భర్తీ చేసినవి అయితే 711 అండి, మిగిలిపోయినవి అయితే 107. అదేవిధంగా సెరికల్చర్ సహాయకులు అండి, పట్టు పరిశ్రమ శాఖ సంబంధించినటువంటి ఉద్యోగం అండి ఇది. ఇది మన మొత్తం 12 ఉద్యోగాలు అయితే కేటాయించడం జరిగింది. ఇంతవరకు అయితే భర్తీ చేసినవి 9 అండి, మిగిలిపోయిన పోస్టులు అయితే 3 అండి. అదేవిధంగా మహిళా పోలీస్ అండి, మహిళా పోలీస్ ఇంతవరకు 1271 పోస్టులు ఈ జిల్లాకి కేటాయించగా 1251 పోస్టులు మాత్రమే భర్తీ అయినాయి, ఇంకా మిగిలిన 20 పోస్టులు అయితే మిగిలిపోయాయి అండి. ఈ నెక్స్ట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 అండి, ఇది పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలోకి వస్తుంది. అయితే దీనికి సంబంధించి 1278 పోస్టులు ఉండగా 1227 మాత్రమే భర్తీ చేశారండి, ఇంకా 44 పోస్టులు అయితే మిగిలిపోయాయి. అదేవిధంగా డిజిటల్ అసిస్టెంట్ గ్రేడ్ 6 అండి, ఇది డిపిఓ కార్యాలయం అంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కార్యాలయం కి సంబంధించిన జాబ్ అండి. ఇది 1271 పోస్టులు ఉండగా ఇంతవరకు 1151 పోస్టులు మాత్రమే భర్తీ అయినాయి, 120 పోస్టులు అయితే మిగిలిపోయింది. సర్వేయర్ గ్రేడ్ 3 అండి, సర్వేయర్ అండ్ ల్యాండ్ రికార్డులు శాఖకు సంబంధించిన ఉద్యోగం అండి ఇది. దీనికి మన తూర్పుగోదావరి జిల్లాకు 1271 పోస్టులు అయితే మంజూరు చేయడం జరిగింది. ఇంతవరకు భర్తీ చేసినవి అయితే 1176 అండి, మిగిలిపోయిన జాబులు అయితే 97 ఉన్నాయండి. సంక్షేమ విద్యా సహాయకులు సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించిన ఉద్యోగం అండి ఇది, దీనికి కూడా 1271 పోస్టులు మాత్రమే మంజూరు చేయడం జరిగింది. అయితే ఇప్పటివరకు 1256 పోస్టులు భర్తీ చేయగా ఇంకా 15 పోస్టులు అయితే మిగిలిపోయి. అదే జూనియర్ లైన్ మ్యాన్ అండి, ఇది వచ్చి 1271 పోస్టులు మంజూరు చేయగా 952 అయితే ఇప్పటి వరకు భర్తీ చేయడం జరిగింది, 319 జాబ్స్ అయితే ఇంకా మిగిలిపోయాయండి. ఇదండి ఇంతవరకు ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. ఆల్రెడీ ఈ ఎంపీ ఈ గ్రామ మరియు వార్డు సచివాలయ భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. అధికారులు అయితే ఆల్రెడీ స్పష్టం చేశారు ఈ భర్తీ ప్రక్రియ అయితే ఇప్పటివరకు క్లోజ్ అయిపోయింది. మిగిలిన పోస్టుల కోసం పోస్టుల వివరాలు అన్నీ కూడా గవర్నమెంట్కి అయితే వాళ్ళు ఫార్వర్డ్ చేయడం జరిగింది. తద్వారా గవర్నమెంట్ అయితే ఎటువంటి డిసిషన్ తీసుకుంటుందో దానిపైన అయితే ఈ పోస్టులకు సంబంధించి అంటే నెక్స్ట్ ప్రాసెస్ అని ఉంటుంది. ఒకవేళ గవర్నమెంట్ అనమాట అర్హత మార్కులు 5 నుంచి 10 మార్కులు తగ్గించి ఈ పోస్టులు భర్తీ చేస్తుందా లేదా లేకంటే కొత్త నోటిఫికేషన్ జనవరి 2020 ఇస్తుందనేది మనం ఇంకా ఈగర్లీ వెయిట్ చేయాలండి. అయితే మనం ఇంతవరకు అనమాట కడప జిల్లాకు సంబంధించిన ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని పోస్టులు మిగిలిపోయి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఆల్రెడీ మనం వీడియో చేయడం జరిగింది, అవి కూడా మన ప్లేలిస్ట్లో ఉన్నాయండి. అదేవిధంగా విజయనగరం జిల్లాకు సంబంధించిన కూడా మనం ఆల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని పోస్టులు భర్తీ అయినాయి, ఇంక ఎన్ని పోస్టులు మిగిలి ఉన్నాయనే అనే కోణంలో అయితే మనం ఒక వీడియో చేయడం జరిగింది, అది కూడా వీడియో ప్లేలిస్ట్లో ఉందండి. నెక్స్ట్ ఇది తూర్పుగోదావరి జిల్లా అండి. నెక్స్ట్ రాబోయే రోజుల్లో అయితే అన్ని జిల్లాల తాజా అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము ఇచ్చే మీ అందరికంటే మీరు ముందుగా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరండి. మేము మాకు వచ్చిన స్మాల్ అప్డేట్ కూడా మీకు విత్ ఇన్ మినిట్లో అయితే మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు గందరగోళం ఉన్నారండి, వాళ్ళ యొక్క డౌట్స్ అయితే మేము క్లారిఫై చేయాలని ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్స్.